హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి మనకు సికింద్రాబాద్ రైల్వే భారీ రిక్రూట్మెంట్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తానికి 4103 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటంటే, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. మొత్తానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అప్లై చేసుకునేటువంటి సూపర్ ఛాన్స్ ఇది. మొత్తానికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరి ఎలా అప్లై చేసుకోవాలి, మేల్ క్యాండిడేట్స్కి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీ పేమ్ ఏ విధంగా ఉంటుంది, అప్లై ఆన్లైనా ఆఫ్లైనా, వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ షార్ట్ కట్లో ఫుల్ఫిల్గా తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ సమాచారాల కోసం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని చేరవేయండి. మనం టాపిక్లోకి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా షార్ట్ కట్లో ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు పోస్ట్ వచ్చేసి యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి ఖాళీవి. నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 4103. లాస్ట్ డేట్ మనకు నవంబర్ 3 వరకే ఇచ్చేబడితే ఇచ్చారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. పే స్కేల్ అనేది యాజ్ పేర్ అప్రెంటిస్ రూల్స్ ప్రకారం మీకు ట్రైనింగ్తో పాటు మిగతా అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ITI. అండ్ ఫ్యూచర్లో మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇదైతే ఖచ్చితంగా మీకు పర్మనెంట్ రెగ్యులర్ రిక్రూట్మెంట్లో ఫస్ట్ ప్రిపరేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 15 to 24 ఇయర్స్. అయితే జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ ఆధారంగా 3 to 5 ఇయర్స్ వరకు సెలింపు కల్పిస్తారు. అప్లికేషన్ ఫీ మాత్రం అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ మాత్రం అడిగారు. మిగతా ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా అప్లికేషన్ ఫీ లేదు. అయితే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ ఫీ మాత్రం ఎలా పేడ్ చేయాలనేది కూడా చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్స్ ప్రొడ్యూస్. సెలక్షన్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కేవలం 10th క్లాస్ అండ్ మీకు ఐటీఐలో వచ్చినటువంటి ట్రేడ్స్ మార్క్స్ ఆధారంగా మీకు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ సెలక్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేయాలి. లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా. మనకు అఫీషియల్ పోర్టల్ www.scr.indianrailways.gov.in ఇచ్చారు. అయితే నేను వీడియో కింద నోటిఫికేషన్ PDF ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా మీకు అందుబాటులో ఉంచాను. వన్స్ మీరు వీడియో కింద లింక్స్ కనుక ఓపెన్ చేసి మీకు ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఇది ఇవాళ షార్ట్ కట్ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.